ఏ పురుషుడైతే ఒక స్త్రీని దృఢంగా సంభోగం చేసి స్త్రీ యొక్క శరీరమంత తృప్తిపరుస్తాడో ఆ పురుషుడు ఎప్పుడైనా ఎక్కడికి పిలిచినా ఆ స్త్రీ సంభోగానికి రావడానికి నిరాకరించదు ఏ స్త్రీ అయితే పురుషుని అంగంపైన కూర్చుని సంభోగిస్తుందో ఆ స్త్రీ పురుషుని అంగ పరిమాణాన్ని పూర్తిగా అనుభవిస్తుంది సైకాలజీ ప్రకారం ఒక అమ్మాయి మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది అని అర్థం ఈ సృష్టిలో అద్భుతమైన రూపకల్పన ఒక ఆడది స్త్రీని పురుషుడు సుఖంగా అనుభవించాలి మరియు స్త్రీని సుఖపెట్టాలి కాని ఎల్లప్పుడూ కష్టాల పాలు చేయరాదు ఒక స్త్రీ ఎంత అందంగా ఉంటే శృంగారంలో పురుషులకి అంత ఎక్కువ సుఖం లభిస్తుంది ఎందుకు అంటే స్త్రీ ఎంత అందంగా ఉంటే పురుషునికి అంత మోజు కలుగుతుంది దీంతో శృంగారంలో పురుషుడు స్త్రీని పూర్తిగా అనుభవం శృంగారం అనేది కామవాంఛను తీర్చుకోవడం మాత్రమే కాదు అది ఓ చక్కని అనుభూతి శరీరానికి తిండి ఎంత అవసరమో మనిషికి సెక్స్ కూడా అంతే అవసరం పురుషుడు స్త్రీ చనుమలను కొరికినప్పుడు స్త్రీ యొక్క యోని చాలా ఉత్తేజితమవుతుంది పురుషుడి పొడవాటి పురుషాంగం స్త్రీ యోనిలోకి లోతుగా వెళ్లడం ద్వారా చాలా నొప్పిని ఇస్తుంది మగవాడికి సెక్స్ చేయాలంటే స్త్రీ అనుమతి కావాలి కానీ స్త్రీలు పురుషుడి పట్ల ఇలా ఆలోచిస్తే చాలు